గుడ్ ఆఫ్టర్నూన్ ఎవరిబడి అందరికి శుభమధ్యాహ్నం. మనకి ఈరోజు మళ్ళీ డిసిషన్ నిర్ణయం సెకండ్ సెమిస్టర్లో భాగంగా మేము ఆన్లైన్ క్లాసులలో వివిధ విజయాల గురించి నేర్చుకుంటున్నాము. ఫైనస్ మరియు నీటం యొక్క జీవిత చరిత్రని మనం చదివాము. ఫైనస్ నీటం జీవిత చరిత్రల తర్వాత మనకి ఉన్న టాపిక్ ఏంటంటే శిలాజాలు శిలాజీకరణ హోమ కాలమాన పట్టిక. ఇది ఫస్ట్ యూనిట్లో ఉన్నటువంటి లాస్ట్ టాపిక్ చివరి టాపిక్ ఫైనస్ నీటం జీవిత చరిత్ర తర్వాత ఇందులో ఒక షార్ట్ క్వశ్చన్ వస్తుంది. శిలాజాలు శిలాజీకరణ భౌమకాల మాన పట్టిక ఈ టాపిక్ నుంచి మనకి ఒక షార్ట్ క్వశ్చన్ ఇస్తున్నామా. సో శిలాజాలు అంటే ఏంటంటే ఒకప్పుడు ఉండి ఇప్పుడు అంతరించి అంటే చనిపోయినటువంటి లేదా విలుప్తమైనటువంటి అంతరించిపోయినటువంటి వాటిని శిలాజాలు అంటారు. ఆ శిలాజాలు ఏర్పడేటువంటి విధానం శిలాజీకరణ. సో భౌమకాల మాన పట్టిక అంటే ఆది మహాయుగం నుంచి ఇప్పటి వరకు వృక్షరాజ్యం అనేది ఎలా అభివృద్ధి యొక్క చరిత్ర అని చెప్పేది భౌమకాల మాన పట్టిక. అది కూడా మీ పట్టిక మీ చేతుల్లో ఉంది. సో శిలాజాలు ఎగ్జాంపుల్ చూడినట్లయితే సైకాడియాడియా ఒకప్పుడు ఉండి ఇప్పుడు అంతరించిపోయినటువంటి మొక్క. అంటే ఒకప్పుడు కాలంలో ఉండి ఇప్పుడు అంతరించిపోయినటువంటి వాటిని శిలాజాలని ఫాసిల్స్ అని పిలుస్తూ ఉంటారు అన్నమాట. సో అవి ఉండేవి అని మనకు కొన్ని కొన్ని ముఖాత్మక చిత్రాల ద్వారా కావచ్చు లేకపోతే ఇతర పరిజ్ఞానాల ద్వారా కావచ్చు మనకి తెలియడం జరిగిందనమాట. సో అవి ఎలా శిలాజాలు ఏర్పడ్డాయి, ఈ శిలాజాలలో ఉన్నటువంటి రకాలు ఏంటి, మనకి ఇక్కడ షార్ట్ క్వశ్చన్ అనమాట. శిలాజాలలో రకాలు కనుక తీసుకున్నట్టయితే పోతలు, పోత అంటే ఏంటంటే యాస్టిస్ ఏదైనా ఒక పదార్థం మీద కానీ లేకపోతే ఏదైనా ఒక దాని మీద పోత పోస్తూ ఉంటారు అనమాట మన లాంగ్వేజ్లో. అంటే దాని యొక్క ఆకారం అనేది మనకి పోతల రూపంలో నిల్వ ఉండడానికి పోతలు అంటారు. కొన్ని కొన్ని కంప్రెషన్స్ అంటే ఒత్తిడికి లోనవడం ద్వారా శిలాజాల యొక్క గుర్తులు అనేది మనకు లభిస్తాయి, వాటిని కంప్రెషన్స్ అంటారు. కొన్ని యాక్సిస్ కార్బన్ పేపర్ జిరాక్స్ పేపర్ అయితే ఏ విధంగా తీస్తామో ఆ విధంగా మనకి ఏర్పడతాయి, వాటిని అచ్చులు అంటారు అనమాట. పోతలు అచ్చులు కంప్రెషన్స్ రూపంలో మనకి శిలాజాలు అనేవి కనిపిస్తాయి. ఇట్లా మనకు శిలాజీకరణ చెంది శిలాజ ఏర్పడంలో పోతలు అచ్చులు కంప్రెషన్స్ మొదలైన అనేది ఏర్పడతా ఉంటాయన్నమాట. సో ఈ విధంగా శిలాజాలు ఒకప్పుడు ఉండి బతికి అంతరించిపోయినటువంటి వాటిని శిలాజాలు అంటారు. అది వేసేటువంటి విధానం శిలాజీకరణ. సో కంప్రెషన్స్ పోతలు అచ్చులు మొదలైన రూపంలో మనకి శిలాజాలు కనిపిస్తూ ఉంటాయి. వివిధ రూపంలో ఉన్నటువంటి వాటిని మనం భూమకాల మాన పట్టిక రూపంలో తెలియజేస్తాము. ఈ విధంగా మనం ఫస్ట్ సెకండ్ సెమిస్టర్లో ఉన్నటువంటి మొదటి యూనిట్లో వివృత బీజాల సాధారణ లక్షణాలు, వివృత బీజాలు అంటే ఏంటి, ఫైనస్ మరియు నీటం యొక్క జీవిత చరిత్ర, అదేవిధంగా షార్ట్ క్వశ్చన్ తీసుకుంటే అయితే శిలాజాలు శిలాజీకరణ భౌమకాల మాన పట్టిక గురించి నేర్చుకున్నాము. మీ దగ్గర ఆల్రెడీ నోట్స్ ఉన్నాయి, ఒకసారి చూసుకోండి. ఏమైనా డౌట్ వస్తే ఫస్ట్ యూనిట్లో ఉంటాయని కదా క్వశ్చన్స్ కూడా ఉన్నాయి. సో మీరు ఎక్కువగా ఈ యూనిట్లో కాన్సన్ట్రేషన్ చేయాల్సింది ఫైనస్ యొక్క జీవిత చరిత్రని, అదేవిధంగా నీటం యొక్క జీవిత చరిత్రని. షార్ట్ క్వశ్చన్ రూపంలోకి వస్తే శిలాజాలను ఒకసారి చదువుకోండి. ఒక ఎస్ఐకి వచ్చిన ఒక షార్ట్ క్వశ్చన్ మాత్రం చదవాలనుకోండి, ఫైనస్ జీవిత చరిత్రను పర్ఫెక్ట్ చదువుకోండి, శిలాజాలను చదువుకోండి, సరిపోతుంది. ఇది సెకండ్ సెమిస్టర్లో ఉన్నటువంటి ఫస్ట్ యూనిట్. మనం రెండో యూనిట్కి యూనివర్సిటీ ఆదేశాలు అనుసరించి ఆన్లైన్ ఆఫ్లైన్ సెకండ్ యూనిట్ కంటిన్యూ చేస్తున్నాము. థ్యాంక్ యూ మేడం.